Dear students, thank you so much for your amazing support, me Laksham Madge, Marini హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ నోటిఫికేషన్ అయితే మీ ముందుకు రావడం జరిగింది ఇందులో ఏమిటంటే మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అది ఇదే కాకుండా మోర్ అప్డేట్స్ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎలా చూడాలి ఏం చేయాలనేది వీడియో ఎండ్ వరకు కానీ చూసారంటే అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చాలా షార్ట్గా చాలా క్లియర్గా వీడియో అనేది ఉంటుంది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఫ్రెండ్స్ ఆయా పోస్టులు అనేది మనకు పదహైదు పోస్టులు ఉన్నాయి వెటనరీ ఫీల్డ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే పది పోస్టులు ఉన్నాయి నర్సింగ్ అసిస్టెంట్ పోస్ట్ మనం చూసుకుంటే హండ్రెడ్ పోస్ట్ పోస్ట్ అనేది ఉన్నాయి మనకు లైబ్రరీ అసిస్టెంట్ పదమూడు పోస్టులు ఉన్నాయి అలాంటి ఫ్రెండ్స్ ఆర్మోర్ అని పద్దెనిమిది అలాంటి రేడియో మెకానికల్ అని సెవెంటీ టూ అంటే ఇక్కడ మీరు కాదు చూసుకుంటే టెన్త్ క్లాస్ అర్హత నుంచి ట్వెల్త్ క్లాస్ అర్హత నుంచి అలానే డిఫరెంట్ డిఫరెంట్గా మీకు ఏంటంటే క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి అందరూ కూడా ఇది అప్లై చేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది చూసే ముందు ఏంటంటే మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టు ఫస్ట్ అందరు వీడియో కూడా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే స్టార్టింగ్ నుంచి మనకు వచ్చినట్లయితే అఫిషియల్గా ఫ్రెండ్స్ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ జనరల్ నుంచి అస్సాం రైఫిల్ నుంచి సిలాంగ్ నుంచి ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది అంటే అస్సాం రైఫిల్లో టెక్నికల్ అలానే ట్రేడ్ మ్యాన్ సంబంధించి రికమెండ్ ర్యాలీ రెండు వేల ఇరవై రెండు అనేది మనకు ఉంటుంది అయితే ఇది అప్లికేషన్ అనేది మనకు స్టార్ట్ అయితే అవ్వవచ్చు ఈ రోజు అంటే ముప్పై ఏప్రిల్ లో స్టార్ట్ కావచ్చు అలానే ఒకటి సెప్టెంబర్ లో ఏమిటంటే మీకు ఇందులో గ్రూప్ బి అలానే గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ పోస్ట్ అనేది తీసుకుంటున్నారు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు ఆల్ ఇండియన్ వేకెన్సీ అయితే ఇప్పుడు షార్ట్ నోటీస్ అనేది రావడం జరిగింది అయితే దీని ఫుల్ నోటిఫికేషన్ ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఎన్ని పోస్టులు ఇక్కడ ఉన్నాయి అనేది చాలా క్లియర్ గా అనేది కూడా అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మెయిన్ అయితే మీరు చూసుకుంటే అసిస్టెంట్ నర్సింగ్ అసిస్టెంట్ లో మీరు ఏదైనా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఇందులో అప్లై చేసుకోవచ్చు అలానే టెన్త్ క్లాస్ అర్హత ఉండొచ్చు అయితే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రం మీకు ఫైనల్ అనేది అర్థమవుతుంది అయితే మొత్తం పోస్టులు పదమూడు వందల ఎనభై పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి అయితే ఈ అప్సల్ వెబ్ పేజ్లో మీకు అప్డేట్ ఇస్తామని తెలియజేస్తున్నారు అయితే అప్లై అనేది మీరు మాత్రం ఆన్లైన్లో చేసుకోవాలి ఎప్పటి వరకు వస్తుంది ముప్పై ఏప్రిల్ తర్వాత ఎందుకు దీనికి సంబంధించి అప్డేట్ వస్తుంది వస్తానే ఆ రోజుకి ఆ రోజు మీకు తెలియజేయడం జరుగుతుంది తెలుగు జాబ్ పాయింట్ ద్వారా కావాలంటే మీరు బ్యాక్ వీడియోస్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు ఏ రోజుకి ఏ రోజు అంటే అప్పటికప్పుడే మనం ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తుంటాం ఏ యూట్యూబ్ ఛానల్ కూడా మీకు ఇలా తెలియచేదు ఒకే నోటిఫికేషన్లో పద్నాలుగు వీడియోలు కానీ రెండు మూడు నోటిఫికేషన్స్ కానీ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను రెగ్యులర్గా ఒకసారి బ్యాక్ వీడియోస్ కూడా మీరు చూసారంటే మీకు అర్థమవుతుంది అయితే ఈ నోటిఫికేషన్సే కాకుండా మీరు ఆర్టికల్లో అంటే బ్లాగ్స్లో కూడా ఎలా మీరు చెక్ చేసుకోవాలి డైరెక్ట్గా లింక్స్ పొందాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు వీడియో నేను చెప్తున్న స్టెప్ అనేది మీరు ఫాలో అవ్వండి ఓకే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ డైరెక్ట్ క్యూరీ అనేది కూడా మనకు ఇవ్వడం జరిగింది ఈ నెంబర్ ఇచ్చారు ఈ నెంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు అయితే ఫ్రెండ్స్ అలాని వెబ్సైట్ వెబ్ లో వస్తాని మీకు నేను తెలియజేయడం జరుగుతుంది అయితే మోర్ అప్డేట్స్ అనేది మీరు పొందాలి అనుకున్న వాళ్ళు అలా ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నటువంటి ఎనీ బ్రౌజర్ ఓపెన్ చేయండి అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని చేయండి సర్చ్ చేస్తాను మీకు లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో నేను లింక్ ఇస్తున్నాను టాప్లో అలా మీరు దాని మీద క్లిక్ చేస్తారంటే డైరెక్ట్గా ఇలా మీ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు కానీ చూసుకుంటే తెలుగు జాబ్స్ పాయింట్ డాట్ కామ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేసి చూడండి ఎందుకు చెప్తున్నానంటే మీరు ఊహించలేరు అన్ని జాబ్స్ అప్డేట్ అనేది ఇక్కడ రెగ్యులర్గా నిన్న మొన్న త్రీ డేస్ ఫోర్ డేస్లో మీరు కానీ చూసుకుంటే ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు అర్హులైనటువంటి అందరూ అప్లై చేసుకున్న వీలుగా వర్క్ ఫర్ హోమ్ కానీ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి దీని మీద ఇలా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తాను మీకు నెక్స్ట్ పేజ్ అనేది మీకు మన రీడైరెక్ట్ అనేది మన అప్సల్ వెబ్ లెకి ఇక్కడ వెళ్తుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫ్రైడే అనేది వీడియో చేస్తున్నాం అలానే ఇక్కడ మీరు చూస్తుంది డైలీ జాబ్ అప్డేట్ తెలుగు జాబ్స్ పాయింట్ డాట్ కామ్ అనేసి మన ఛానల్ సంబంధించి అప్సల్ వెబ్ పేజ్ మీరు కానీ ఇక్కడ కిందకి వచ్చినట్లయితే ఎవరైతే ఇప్పటివరకు మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ కాలేదు ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ అకౌంట్ లో కూడా జాయిన్ అవ్వండి జన్యున్ గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ ఫ్రీగా మీ మొబైల్ పొందుతారు అలానే ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా ఆ బెల్ లైకాన్ కూడా క్లిక్ చేసి మీరు జొన్యున్ గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ ఫ్రీగా మీ మొబైల్లో పొందవచ్చును అలాగే ఫ్రెండ్స్ మీరు కానీ చూసుకుంటే ఫ్లిప్కార్ట్ సంబంధించి అప్డేట్ కూడా నేను మార్నింగ్ అప్లోడ్ అని చేయడం జరిగింది అలానే మీరు కానీ చూసుకుంటే అంటే మనకు డైరెక్ట్ రిక్యూమెంట్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు అలానే మీకు ముప్పై మధ్యలో ఉన్న వాళ్ళు ఇంటర్ ఆధారంగా డైరెక్ట్ రిక్యూమెంట్ అనేది రేపు చేస్తున్నారు అలానే మీరు చూసుకుంటే ఇండియన్ మాటలో కూడా మనకు వర్క్ ఫర్ హోమ్ అనేది రావడం జరిగింది అదే కాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే సిఆర్ఐఎస్ఆర్ జాబ్ అనేది వచ్చాయి ఆ తర్వాత ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఇక్కడ నేను అప్లోడ్ అని చేయడం జరిగింది జాబ్స్ కానీ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ అలానే బీఎన్బి కానీ అలా అంటే పిఎన్బి కానీ అలాంటి డిఫరెంట్ డిఫరెంట్కి ఇక్కడ నోటిఫికేషన్స్ అన్ని చాలా ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై అనేది చేసుకుంటారని ఆశిస్తున్నాను ఏ చాబు అప్డేట్ కూడా మీరు ఓపెన్ చేస్తానే ఏ యూట్యూబ్ ఛానల్ కూడా మీకు ఇలా తెలియజేయదు ఫ్రెండ్స్ కాబట్టి ఒకసారి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై చేయండి అలానే వీడియో కానీ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్ కానీ అందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మీ నుంచి కోరుకునేది రెండు విషయాలు వీడియోకి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మరొక విడితే మీ ముందుకు వస్తాను జై హింద్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకా క్లిక్ చేసి అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతాం